राष्ट्र अध्यक्षुडु रैत अध्यक्षुडु एमवीएस नागरेड्डी गारु वारु व्यवसाय रंगंलो पडुतुन्नटुवंटि बाधलु इब्बंदुलु वाटिनि गुरिंचि वारु प्रसंगिस्तारु। ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రుల తరువాత పాలనకు వచ్చి ఒక రూపాయి పన్ను పెంచకుండా ఒక రూపాయి కొత్త పన్ను వేయకుండా పేద బడుగు బలహీన రైతు మహిళా విద్యార్థి వర్గాల అభివృద్ధి సంక్షేమం తన రెండు కళ్ళుగా పాలన గావించి ఈ ప్రజల గుండెలలో చిరంజీవిగా మిగిలిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మకు ముందుగా పాదాభివందనం। అధికార వర్గాలు ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందినప్పుడు ఆ ప్రజల తరపు నుండి పోరాడవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీ మీద ఉంది। అదే బాధ్యతతో ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైతు దీక్ష కార్యక్రమం చేపడుతున్నారు। వారికి అలాగే వేదికపైన ఉన్న గౌరవనీయ శాసనసభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సభలో ఉన్న డాక్రా అక్కమ్మ చెల్లి అక్క చెల్లెళ్ళకు రైతు సోదరులకు మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం। వ్యాపారానికి కావాల్సింది ముందుగా పెట్టుబడి। సో ఒకనాడు బ్రిటిష్ పాలనలోనే ఈ భారతదేశ రైతాంగం ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని వాళ్ళు విలవిల్లాడుతున్నారని బ్రిటిష్ ఐసిఎస్ అధికారి నికల్సన్ అనే ఐసిఎస్ అధికారి కోఆపరేటివ్ చట్టాన్ని తీసుకొచ్చారు। దాని ద్వారాగా వచ్చే ఇవాళ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ప్రైవేట్ బ్యాంకులన్నీ జాతీయీకరణ చేసి వ్యాపార రంగానికి 18% వడ్డీ ఇవ్వాలి రుణాలు ఇవ్వాలి ఈ 18% కూడా 11% వడ్డీకే రుణాలు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో చట్టం చేయడం జరిగింది। అదే సమయంలోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో సకాలంలో చెల్లించిన రైతులకు 5.5% వడ్డీ రాయితీ ఇచ్చి 5.5% వడ్డీకే రుణాలు ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా 11% వడ్డీని 9% తీసుకొచ్చారు। ఈ 9% వడ్డీ లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 100,000 రూపాయల వరకు పావల వడ్డీకే రుణం అమలు చేశారు అంటే 3% వడ్డీకి। యూపీఏ 2 ప్రభుత్వంలో 3% కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరిగింది। సో అదే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ మొదటి గత సంవత్సరం రాయితీ ఇచ్చింది ఈ సంవత్సరం రాయితీ ఇచ్చింది। దీని మూలంగా ఈ రాష్ట్రంలో వ్యాపార రుణాలు 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అయినాయి। ఈ సమయంలో ఇక్కడి నుంచి వడ్డీ లేని రుణాల వరకు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏ కోసాన ఎక్కడా కూడా లేదు। ఆయన 9 ఏళ్ల పాలనలో రైతు రుణాలు తగ్గించాలని కానీ లేదా రైతులకు మరిన్ని రుణాలు ఇప్పించాలని కూడా ఆలోచన చేయలా। సో ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా రైతుల వ్యాపార రుణాలన్నీ మాఫీ చేస్తాను అనంతపురం జిల్లా పాదయాత్రలో నా గుండె కరిగిపోయిందని చెప్పి ప్రకటించిన వ్యక్తి అదే అనంతపురం జిల్లాలో పడుతున్న అరటి అదే అనంతపురం జిల్లాలో పడుతున్న కూరగాయలు పూల తోటలు అలాగే మిర్చి అనేక పంటలకి రుణమాఫీ నుంచి తొలగి చేయడం జరిగింది। సో వ్యాపార రుణాల మాఫీ అనేది పార్టీ నుంచి కాకుండా జూన్ 8వ తారీఖు నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం రోజున అన్ని పత్రికల్లోనూ కూడా వ్యాపార రుణాల మాఫీ అనేది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు। ఆ వ్యాపార రుణాల మాఫీ వల్ల పంట రుణాల మాఫీ అయింది పంట రుణాల మాఫీ వల్ల హార్టికల్చర్ క్రాప్స్ తొలగి చేశారు అక్కడ నుంచి కుటుంబానికి 150,000 అన్నారు। చివరికి ఏమి జరిగిందయ్యా అంటే మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ బ్యాంక్ నుంచి ఇచ్చిన రైతుల్ని ఫుల్ డేటా ఇవ్వడం జరిగింది। ప్రతి రైతుకి కూడా ఎప్పుడైతే 5 సంవత్సరాలు వాయిదా ఇచ్చారో వడ్డీ లేని రుణం వల్ల వాయిదా దాటేదాకా 7%, వాయిదా దాటిన కాడించి నేటికి 14% చక్ర వడ్డీ పడుతోంది। రైతుల అకౌంట్లో చక్ర వడ్డీ పడిన పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో వచ్చింది। చంద్రబాబు నాయుడు గారు మీరు రుణాలు కట్టవద్దు అని పిలిపివ్వడం మూలంగా రైతులు రుణం కట్టల ఈరోజు సో వాస్కోడిగా మా దేశాన్ని కనుక్కుంటే నేను రుణమాఫీని కనుక్కున్నాడని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అంటే రైతులకి భారతదేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే ఖరీఫ్ అయిపోయేదాకా రుణం దక్కని పరిస్థితి ఈ సంవత్సరం మాత్రమే వచ్చింది రాష్ట్రంలో। అదే సమయంలో ఎప్పుడైతే రుణాలు రెన్యువల్ కాలేదో వాళ్ళ క్రాప్ ఇన్సూరెన్స్ జంపడల ఉత్తరాంధ్ర జిల్లాలో హుదూద్ తుఫానికి నష్టపోయిన రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ రాలా ఈ సంవత్సరం రాయలసీమ జిల్లాలు కరువుతో కరాలు నుంచివాడుతూ ఉంటే అనంతపురం కడప ప్రకాశం ఏ జిల్లాలోనూ కూడా చనిపోయిన పంటలకి 1 రూపాయి ఇన్సూరెన్స్ రాని పరిస్థితి ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనత। సో 87,000 కోట్లు వ్యవసాయ రుణాలుంటే ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది వ్యవసాయ రుణాలు ఉమ్మడి రాష్ట్రంలో 127,000 కోట్లు ఉన్నాయి ఇది 200 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ రుణాలు నీకు ఎలా సాధ్యమయ్యా అని ప్రశ్నిస్తే నేను ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాను ఇదంతా నాకు సాధ్యమని చెప్పి
ఈ రోజునేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని వ్యతిరేకించిందని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజున కూడా మనం రుణమాఫీని వ్యతిరేకించలా. వ్యవసాయ రుణాల మాఫీ మీరు చెప్తున్నదని సాధ్యం కాదని చెప్పాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే క్లియర్ గా ఉంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రుణాలు కానీ వడ్డీ రేట్లు కానీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ డీజిల్ ఆయిల్ ధరలు ఎరువుల ధరలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సరికొత్త రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తాం. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీలో సకాలంలో కట్టి రైతులకు అందలేదని అకౌంట్కి 5,000 రూపాయల కాడికి 1,800 కోట్ల రాయితీ ఇవ్వడం జరిగింది. అలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొంత రాయితీ ఇస్తామని చెప్పి ప్రకటిస్తే ఈరోజు ఒక మోసపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని వ్యతిరేకించిందని మాట్లాడుతున్నారు. ఇదొక తప్పుడు విధానం. ఈ రోజున రైతుల అకౌంట్లకి 8,500 కోట్లు కేవలం పంట రుణాలకే వడ్డీ పడితే ఈరోజు 3,500 కోట్లు రుణాల్లో జమేసి అది కూడా రైతుల రుణాల్లో జంపడలా. డిసెంబర్ 5వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్ష చేసిన తర్వాత మాత్రమే ఆ డబ్బులు బ్యాంకులకు వచ్చినాయి. ఆ వచ్చిన తర్వాత కూడా రైతుల్ని మీ పాస్ పుస్తకాలు తీసుకురండి, మీ పాస్ పుస్తకాల్లో మేము స్టాంప్ వేయాలని చెప్పి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ దీక్ష చేయడానికి 2 రోజుల ముందు మొన్ననే ఆ పాస్ పుస్తకాలు అవసరం లేదని చెప్పి రైతుల అకౌంట్లో జమేయమని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఒక మోసపూరిత విధానాలతో దయచేసి మీరు చెప్పింది ఏమిటి, మీ తాకట్టు పెట్టుకున్న దస్తావేజులు మీ ఇంటికి వస్తాయి, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తల తాళ్ళు మీ ఇంటికి వస్తాయని చెప్పారు. ఇక్కడున్న డైర మహిళా మండలి మొత్తం కూడా వాళ్ళ మెడలోని బంగారు తాడులు బ్యాంకులో తాకట్టు పెట్టుంటే పసుపు తాడులతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ బంగారం మొత్తం కూడా వాళ్ళు ఆక్షన్ చేయిస్తున్నారు. నిన్ననే వచ్చింది ఆంధ్ర బ్యాంక్ నుంచి డైరెక్ట్గా మా దగ్గర వాయిదా దాడితే ఈ రుణాలన్నీ కూడా మేము బంగారం ఆక్షన్ పెడతామని. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు దీని మీద కనీసం పట్టించుకోకుండా యోగా చేస్తూ నృత్యం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదేనా పాలనా విధానం? సరే వ్యవసాయ రంగ పరిస్థితి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్లో సకాలంలో వర్షాలు లేక సరిగా పంటలు పండగ పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో 23 కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే 18 బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితి. మరలా తిరిగి కేవలం 8 రెళ్ల పాలన నిండక ముందే ఈరోజు వ్యవసాయ రంగ పరిస్థితి తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు 5.5 సంవత్సరాల పాలనలో ఒక్కరోజైనా సరే 1000 మందితో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా రోడ్డుకు వచ్చి ఒక ఉద్యమం చేసిన పరిస్థితి ఉందా? ఈరోజు 8 నెలల్లోనే పూర్తిగా వేలాది మందితో రైతాంగం అలాగే డోక్రా మహిళలు అలాగే చేనేత వర్గాలు రోడ్డు ఎక్కి వాళ్ళు పడిన పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో అత్యధికంగా పండే పంట వరి. సో ఈ వరి పంట అదృష్టవశాత్తు కృష్ణా దయచేసి బాబు దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు, కేకలు వేయొద్దు, దయచేసి కోఆపరేట్ చేయండి. మీ అందరికీ కలవడానికే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దయచేసి కోఆపరేట్ చేయండి. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట పరిస్థితి తీసుకుంటే అదృష్టవశాత్తు కృష్ణా గోదావరి డెల్టాల్లో తుఫాను లేకుండా మంచి పంట వచ్చింది. కానీ రైతు ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ పాలసీని 70% నుంచి 20% తీసుకొస్తే ఆ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కాదు. సో బీజేపీ పార్టీలో ప్రభుత్వంలో 2 కేబినెట్ మంత్రులు పెట్టుకుని పాలసీ మీద ఏమాత్రం ప్రశ్నించని పరిస్థితి. అలాగే ధాన్యానికి ధరలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే మరలా 2వ పంట అత్యధికంగా పండేది వేరుశనగ. దక్షిణ భారత ధాన్యాగారంగా కృష్ణా గోదావరి డెల్టాలు పిలిస్తే దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా వేరుశనగ నూనె అందించేది రాయలసీమ జిల్లాలో. ఈరోజు రాయలసీమ జిల్లాలో నుంచి వర్షపాతం లేక వరి పంట వేరుశనగ పంట మొత్తం దెబ్బతినిపోతే అయినప్పటికీ కూడా వేరుశనగకు ధర లేదు. సో ఈరోజు ఆయన పాదమహిమ అనంతపురం జిల్లాలో కేవలం 49% వర్షం పడింది, కడప జిల్లాలో 49% వర్షం పడింది, ప్రకాశం జిల్లాలో కేవలం 47% పడితే అత్యధికంగా వర్షం పడే తూర్పుగోదావరి జిల్లాలో కూడా చివరికి 53% మాత్రమే వర్షం పడింది. రాష్ట్రం మొత్తం కూడా కరువు విరాళ నాటికి నిత్యవాడుతూ ఉంటే ఎక్కడ రైతుకి కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలే. మీరు ఏ పంట కనాలండి, మొక్కజొన్న పంట 1310 రూపాయలు మద్దతు ధర ఉంటే 900 నుంచి 1000 రూపాయలకు అమ్ముకున్న పరిస్థితి.